గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నందిగామలో సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫస్ట్ ఏజెసీజే కోర్టు జడ్జి, సెకండ్ ఏజెసీజే కోర్టు జడ్జి, సత్తెనపల్లి తహసీల్దార్ రూరల్ ఎస్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఇదంతా మనం ఉన్నాయా లేవా అనేది అసెంబ్లీలో ముందుగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. కొన్ని కేటగిరీస్ లో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ ఒక పారా అడ్వకేట్స్, పారా లీగల్ వాలంటీర్ వాటిని కేటగిరైజ్ చేసుకొని వాటికి ఏమైనా పరిష్కారం ఇక్కడే చేసే అవకాశం ఉందా అనే సలహాలు మీరు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రాజ్యం ఉంటే రాజ్యం సంబంధించినవి, లేకపోతే కాంపౌండ్ అప్రూవ్ చేసేసుకుంటే కోర్టుకు రెఫర్ చేసి లోకదాతో పరిష్కరించడం, లేదు మీకు ఏమైనా న్యాయ సలహాలు కావాలంటే దానికి సంబంధించిన ఉచిత న్యాయ సలహాలు ఇవ్వటం, లేదు మీకు ఆర్థిక స్థితిగతి లేదు కోర్టు ద్వారా అని అనుకుంటే మీ తరఫున వాళ్ళు ఉచిత న్యాయ సహాయం అందించడం, లేదు మీకు డాక్యుమెంట్స్ ఎట్లా కోర్టులో ప్రజెంట్ చేయాలి ఎట్లా రాయాలి అని తెలియకపోతే వాళ్ళు మీ తరఫున రాసి ఇవ్వడం, ఇట్లా రకరకాలటువంటి న్యాయ సహాయాలు, లేదు బెయిల్స్ అరెస్ట్ కాబట్టారు బెయిల్ రాలేదు బెయిల్ పెట్టుకునే స్వభావం లేదు, దానికి సంబంధించి బెయిల్ ప్రొవిజన్స్ గురించి కూడా మీకు అవగాహన కల్పించి దానికి సంబంధించి న్యాయ సహాయం అందించడం, తర్వాత డాక్యుమెంట్స్ విషయంలో సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా విఐటీ లెవెల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది స్టార్ట్ అవ్వాలి. అంటే మనకి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ గారు ఎట్లా చెప్తారు పిహెచ్సిలో, అట్లానే న్యాయపరమైన సలహాలు సంప్రదింపులు సహాయాలు కావాలంటే ఇక్కడ మీరు పొందవచ్చు. ఇది మెయిన్ విలేజ్ లెవెల్లో లీగల్ ఎయిడ్ క్లినిక్ యొక్క ఉద్దేశం. దీంట్లో భాగస్వాములు ఎవరంటే ఇద్దరు హైకోర్టు అడ్వకేట్స్ వస్తారు, వాళ్ళు ఉన్నారు, తర్వాత ఒక 14 మంది స్కూల్ అంటే లా కాలేజ్ న్యాయ విద్యా విద్యులు, తర్వాత ప్రిన్సిపల్ ఏసీ కాలేజ్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా న్యాయ సేవా అధికార సంస్థ సత్యనపల్లి పరిధిలో వర్క్ చేస్తారు. ఈ రిపోర్ట్స్ అన్ని న్యాయ సేవా అధికార సంస్థ సత్యనపల్లికి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకి, తర్వాత ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి వాళ్ళకి రిపోర్ట్స్ కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు అంతా ఉపయోగించుకొని మీరు ఉన్నటువంటి న్యాయ సమస్యల్ని, సహకారాన్ని, సహాయాన్ని మీరు తెలియజేసుకొని ఈ సర్వీసెస్ని ఇక్కడ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఇక్కడ ఓపెన్ చేయడానికి నేను చాలా సంతోషంగా మీ ముందు వచ్చినందుకు, మీరు వచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, రత్నపల్లి రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మెంబర్స్ గా ఉన్నారు. నెక్స్ట్ తహసీల్దార్ గారు కూడా ఈ యొక్క న్యాయ సేవ లీగల్ ఎయిడ్ క్లినిక్ ని గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా వాళ్ళు చేయడం జరుగుతుంది, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి అట్లానే ఒకళ్ళు చెప్పించిన ట్రాన్సాక్షన్స్ లో 100 కింద కొన్ని కేసులు ఫైల్ చేసుకుంటారు, అట్లానే చిన్న చిన్న ఆవేశాలు పోయి తగాదాలు పెట్టుకొని 324, 323 ఐటీసీ చిన్న నేరాలు కూడా పాల్పొని ఉంటుంది. అంటే ఇదంతా మనం ఉన్నాయా లేవా అనేది అసెంబ్లీలో ముందుగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. కొన్ని కేటగిరీస్ లో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ ఒక పారా అడ్వకేట్స్, పారా లీగల్ వాలంటీర్ వాటిని కేటగిరైజ్ చేసుకొని వాటికి ఏమైనా పరిష్కారం ఇక్కడే చేసే అవకాశం ఉందా అనే సలహాలు మీరు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రాజ్యం ఉంటే రాజ్యం సంబంధించినవి, లేకపోతే కాంపౌండ్ అప్రూవ్ చేసేసుకుంటే